దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు బ్యాంక్ ఖాతాల్లో అనుమానిత లావాదేవీలు జరిగినట్లుగా గుర్తించారు అధికారులు. విదేశాల నుంచి నగదు బదిలీంపు అయినట్టుగా జరిగినట్లుగా ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. ఇవాళ పట్నంలోని జురాయిత్ నగర్లో సోదాలు నిర్వహించగా ఇద్దరిని అరెస్ట్ చేశారు అధికారులు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉగ్రవాదంతో సంబంధాలు ఉన్నాయనే కోణంలో ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ఇద్దరు అనుమానితులను కూడా హైదరాబాద్కు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ బాలాజీ అందిస్తారు. బాలాజీ, దేశవ్యాప్తంగా కూడా పలు చోట్ల పలు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఎన్ఐఏ సోదాలు, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నిజామాబాద్ జిల్లాలో ఎన్ఐఏ అధికారులు దాడులు చేశారు. ముందస్తుగా పోలీసులు సమాచారం అందించి ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్ లో నివసించే అబ్దుల్ అనే వ్యక్తి మీద ఎన్ఐఏ అధికారులు దాడి చేశారు. ఆయన సమయంలో ఎన్ఐఏ అధికారులు దాడి చేసిన సమయంలో ఆయన లేకపోవడంతో అక్కడే కొద్దిసేపు వెయిట్ చేసి వారి అక్కడి నుండి మొత్తం పూర్తి సమాచారం సేకరించారు. అదేవిధంగా ఎవరైతే అనుమానంగా ఉన్నారో అతని పైన అక్కడ విచారణ జరుపుకున్న తర్వాత అతను అదుపులోకి తీసుకొని ఈ 4 గంటల పాటు విచారణ జరిపారు. ఎక్కడ పాకిస్తాన్ నుండి ఎవరెవరు ఫోన్లు చేశారు, ఎక్కడ నుండి నగదు మీ అకౌంట్ లోకి జమ అయినది అనే దాని మీద కూడా పూర్తిగా వారితో విచారణ జరిపారు. జరిపిన అనంతరము మరొక ఇద్దరు కూడా అనుమానంతో తీసుకువెళ్లారు. సో వారిని కూడా విచారణ జరిపి ఈ వారిని వారి కుటుంబీకులకు అప్పగించేసేశారు. కాకపోతే ఎవరెవరు ఎక్కడెక్కడి నుండి ఆ ఎన్ఐ అధికారుల మటుకు వీరికి విదేశాల నుండి మీరు అకౌంట్ లోకి నగదు జమ అయినది కాబట్టి ఈ నగదు ఏ విధంగా వీళ్ళకు వచ్చింది అనే దాని మీద పూర్తి కొనుగోలు చేయాలని ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఉగ్రవాద లింకులు బయటపడడంతో ఇటు పోలీస్ అధికారులు అలర్ట్ అవడంతో పాటు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పనిచేసే ఎన్ఐఏ కూడా పూర్తిగా నిజామాబాద్ జిల్లాపై దృష్టి సారించింది. అందులో భాగంగానే నిజామాబాద్ జిల్లాలో ప్రజలకు విదేశాల నుండి వచ్చే నగదు పైన పూర్తి దృష్టిగా కేంద్రీకరించినట్టు మనం అనుకోవచ్చు. ఇందులో భాగంగా ఏ దేశాల నుండి వీరికి అమౌంట్ అందుతుంది, ముఖ్యంగా పాకిస్తాన్ ముందు ఎవరే బ్యాంకుకైనా సరే నమదు అకౌంట్ నమదు తగ్గితే వారి మీద పూర్తిగా విచారణ జరుపుతూ వారిని అదుపులో తీసుకుంటుంది. వారి నుండి పూర్తిగా విచారణిస్తున్నట్టుగా కూడా పోలీస్ అధికారులు చెప్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి ఉగ్రవాద లింకులు తలెత్తకూడదని, ఒకవేళ ఎక్కడైనా సరే ఇప్పటికే పిఎఫ్ఐ శిక్షణ ఇచ్చిన వారు ఇంకా నిజామాబాద్ జిల్లాలో ఎంతమంది ఉన్నారనే దాని మీద కూడా పూర్తిగా ఆరాధిస్తారు. వారి దగ్గర శిక్షణ తీసుకో అంటే పాకిస్తాన్ నుండి వచ్చిన నగదు దానికి కోణం సంబంధించిన విషయంలోనే వచ్చిందా అనే దాని మీద కూడా ఎన్ఐఏ అధికారులు దృష్టి సారించేసి పాకిస్తాన్ ఎవరి అకౌంట్లకు అయితే నగదు వస్తుందో వారిని ముందస్తుగా కష్టంలో తీసుకుని వాళ్ళని విచారణ జరుపుతున్నట్టుగా పోలీసు అధికారులు తెలుపుతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ బాలాజీ.